ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మరొక అద్భుతమైన పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు వాస్తవానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆయన నవరత్నాలు అనే పేరుతో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు అలాగే మహిళలకు కొన్ని వర్గాల వారికి కొన్ని కొన్ని పథకాలను ప్రచారం చేశారు అప్పట్లో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు దాదాపు తొంభై శాతం పథకాలను ఆయన ఇచ్చిన హామీలను ఏడాదిలోనే పూర్తి చేశారు అయితే తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో మరొక అద్భుతమైన పథకం అది కూడా ప్రధానంగా మహిళలకు సంబంధించి ఆయన క్యాబినెట్ ఆమోదించిన తీరు ఆ పథకం చూస్తుంటే మహిళలందరూ కూడా నిజంగా హర్షదరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీంట్లో భాగంగానే వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం పేరు గతంలోనే నవరత్నాల్లో ప్రకటించడం జరిగింది అయితే నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్లలోపు మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది అది గతంలోనే ప్రకటించడం జరిగింది అయితే నలభై ఐదేళ్ల దాటిన మహిళలకు పింఛన్లు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు సార్ ఇప్పుడు దాన్నే చాలా క్లియర్గా కొన్ని పథకాల్లో చిన్న చిన్న మార్పులు చేసి వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే ఈ పథకం ద్వారా బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది అది ఎలా అంటే మహిళలకు దీనికోసం టోటల్గా డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందబోతోంది ఐదేళ్ళకి కలిపి ఏడాదికి పద్దెనిమిది వేల నూట నలభై రెండు రూపాయల నూట పద్దెనిమిది వేల నూట నలభై రెండు రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు ఈ ఆర్థిక సాయం అందించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు పన్నెండున ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అంటే ఈ పథకానికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు అని చెప్పి ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తోంది ప్రభుత్వం అంటే ఇప్పటివరకు మనం చూసాం వాహనమిత్ర కానివ్వండి మొన్న సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి లేదంటే ఇలాగ ప్రతీది కూడా ఆయన ఎక్కడున్నా సరే లాక్డౌన్ జరుగుతున్న అమల్లో ఉన్న కరోనా విజృంభణ జరుగుతున్న ఏం జరుగుతున్నా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆన్లైన్లో తీసుకొని ఆయన చేయాలనుకున్న పథకం లబ్ధిదారులకు అందించాలనుకున్న సొమ్ము ఏదైతే ఉందో నేరుగా వారి ఖాతాల్లోకి వేస్తున్నారు ఒక్క బటన్ చాలు మొత్తం వాళ్ళ అమౌంట్లలో వాళ్ళ అకౌంట్లలో అమౌంట్ పడుతుంది అయితే ఇప్పుడు తాజాగా అదే చేయబోతున్నారు ఆగస్టు పన్నెండవ తేదీన ఈ పథకం అందరికీ చేరబోతోంది ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు లక్షల మంది ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అందుకోబోతున్నారు అంటే ఒక రకంగా నెలకి రెండు వేల రూపాయలు పింఛను ఇస్తారు లేదంటే మూడు వేలు పింఛను ఇస్తారు ఇలా అనుకుంటున్నారు దాంతో పోల్చుకుంటే ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి ఒకేసారి ఇవ్వడం అనేది ఒక అమౌంట్ ఎందుకంటే నిజంగా ఇది చాలా అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఇదే మహిళలు తల్లులుగా అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందుకుంటున్నారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేయూత పేరుతో పద్దెనిమిది వేల రూపాయలు అందుకోబోతున్నారు అలాగే విద్యా వసతి దీవెన పేరుతో ఇరవై వేల రూపాయలు అందుకోబోతున్నారు అందుకుంటున్నారు ఇలాగ అదే ఇదే మహిళలు లేదంటే వీళ్ళకి చెందిన భర్తలు ఎవరైనా వాహన మిత్ర దీంట్లో ఉంటే గనక వాళ్ళు ఆల్రెడీ పదివేల రూపాయలు అందుకున్న పరిస్థితి అయితే దీనికి అర్హులైన వారిని మాత్రం ఎంపిక చేస్తారు అనర్హులకు మాత్రం ఇది అందదు కేవలం బీసీ అలాగే ఎస్సీ ఎస్టి మైనార్టీ కుటుంబాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల లోపు మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అందబోతోంది ఆగస్టు పన్నెండవ తేదీన నిజంగా ఇదందరూ కూడా అంశమే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి